हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है, प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान मेरे जोस्तों ना अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल कुछ प्लीज सब्सक्राइब चैन ब्रदर। तो निजानी अनंतपुर मार्केट अनंतपुर रेप अनंतपुर हिंदूपुर मूड प्लांग తమిళనాడు నుంచి వచ్చారు చూసారు వాళ్ళకి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది అందులో ఇక్కడ రావడం లేదు. నెక్స్ట్ వారం అనంతపురం లేపాక్షి కదిరి ఈ ఏరియాలో ప్రోగ్రామ్ అనేది ఉంది. రేపు శనివారం అనంతపురం ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతి జిల్లా తిరుపతి టౌన్లో అనేటి ఉన్నామండి. అడ్రస్ మనం బ్రదర్ హరి చెప్తాడు, విందాం ఒకసారి. నేను ఈ సంతకి రావడానికి గల మెయిన్ కారణం వచ్చేసి ఇదిగో ఇదేను. సో కాటా వేసిస్తున్నారు ఇక్కడ, లైవ్ వెయిట్లో వేస్తున్నారు పొట్టేళ్ళు మేకలు అనేసి చెప్పడం జరిగింది. సో అది చూద్దాం అనేసి వచ్చాను. సో దాని గురించి కూడా వివరిస్తాను మీకు ఎంత పడుతుంది అనేది. సో కాటా అయితే వేస్తున్నారు, కానీ ఎలా వేస్తున్నారు ఏం వేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుంటాను. బ్రదర్ ఎటు వెళ్ళిపోయాడు ఆయన, ఆయనతోటి అడ్రస్ ఎక్కడ ఉంది ఇది కరెక్ట్ లొకేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బాగున్నా, ఎలా ఉన్నారు మీరు? సంత వచ్చేటప్పటికి మనకు అడ్రస్ కరెక్ట్ గా చెప్పండి, ఎక్కడ ఉన్నాం అనేది. ఈ రోజు వచ్చి శ్రీకామ్ కాలేజ్ దగ్గర. శ్రీకామ్? శ్రీకామ్ కాలేజ్. శ్రీకామ్ కాలేజ్ అడమే సర్కిల్ వచ్చి శ్రీకామ్ కాలేజ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, దాని పక్కనే సందర్భం. బస్ స్టాండ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటుంది. సో 3-4 కిలోమీటర్ల ఉంటుందండి. ప్రతి శనివారం రోజు సంత నేను మొత్తం తిప్పి చూపిస్తాను ఒకసారి. బ్రదర్ హరి మనకు గూడూరులో కనిపిస్తా ఉంటారు, అలాగే ఈయన పిల్లలు మీవే అన్న ఇవి. సో ప్రతి వారం పిల్లలు తీసుకొస్తా ఉంటారు. సో ఇక్కడ గేట్ పాస్ ఏమైనా ఉందా? గేట్ పాస్ వచ్చి ఇప్పుడు మేము తెస్తాం కదా, మేము తెచ్చే వాళ్ళకి పిల్లలకి 15 రూపాయలు మీరు ఇవ్వాలి. మేము ఇవ్వాలి. కొన్నవాళ్ళు? కొన్నవాళ్ళు ఫ్రీ వాళ్ళకి. ఫ్రీ అని అంటే మీ కొన్న వాళ్ళకి అయితే ఎటువంటి ఛార్జ్ లేదు ఇక్కడ. ఇక్కడ గేట్ బిల్ ఏమైనా ఇస్తారా? 10-20 మనం వచ్చేటప్పటికి పొట్టెల పిల్లలంటే తీసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి యాదవ్. నా మొబైల్ నంబర్ 9502603544. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలిక్ ఖాన్ నెంబర్ 1 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పొట్టెల కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9502603544. హరి యాదవ్. హరి యాదవ్. సో ఇది అండి మనకు నెల్లూరు చూడు పొట్టెల పిల్లలు అంటే ఆయన రెగ్యులర్ గా ఈ సంతకు తీసుకుని వస్తూ ఉంటారు. సో ఈ సంతలో ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు, అంటే 50-40 అలా కాదు, ఒక 2-3 అలా అమ్ముడు పోతా ఉంటాయి. ఎక్కువ శాతంలో తక్కువగానే అమ్ముడు పోతా ఉంటాయి. సో ఇంకా మనం ఏదైతే వచ్చామో ఇక్కడ కాన్సెప్ట్ దాని గురించి మాట్లాడుకుందాం మనం. సో కాటా తిరుపతిలో వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ లో ఇస్తున్నారంట పొట్టెళ్ళు మేకలు అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇస్తున్నారండి, లైవ్ వెయిట్ ప్రకారంగా అయితే ఇస్తున్నారు. కాకపోతే మేక లేదంటే మేక పోతు లేదంటే ఒక పొట్టెళ్ళు ఈ రకంగా లైవ్ వెయిట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కట్ట చూసి లైవ్ వెయిట్లో ఇస్తున్నారంటే అక్కడ పిల్లలు అనేసి ఈ రకంగా నాకు కాల్స్ మెసేజ్ అనేది రావడం జరిగింది. అలా ఏం లేదండి, ఒక మేకపోతు లేదంటే ఒక పొట్టేళ్ళు ఈ రకంగా లైవ్ వెయిట్ వేసి ఈరోజు వచ్చేసి 450 రూపాయలు జీవాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అనేసి చెప్పారు. పెద్దదైతే ఒక రకంగా, మీడియం అయితే ఇంకో రకంగా, పిల్లదైతే ఇంకో రకంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి 2 మేకపోతులు తూకం వేస్తే 450 అనేది చెప్పడం జరిగిందండి. 40 కేజీలు ఉంటే 40 కేజీలు ఇంటూ 450 ఈ రకంగా అనేది మనకు ఇక్కడ తూకం అనేది వేయడం జరిగింది ఈరోజు సంతలో వచ్చేటప్పటికి. సో సంత చాలా చిన్నదేను, అంటే చాలా చిన్నది అన్నమాట, చాలా చిన్న సంత. ఒకసారి అటా వెళ్ళేసి తిరిగి చూసుకున్నాం. ఈ సంతలో ఎక్కువగా మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి మన గూడూరు సంత నుంచే వస్తున్నాయి ఇక్కడికి. అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఈ బ్యాచ్ వదిలేసామంటే ఇంకా మిగతా అన్నీ ఈ రకంగా మనకు ఒక మేక 2 మేకలు ఇలా అమ్ముకోవడానికి మాత్రమే వస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి తమిళనాడు బార్డర్ ఏదైతే దగ్గర ఉందో ఆ ఏరియా వాళ్ళందరూ ఈ రకంగా వస్తున్నారనమాట. 1-2 మేకపోతులు కొనడం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక్కటే బ్రీడర్ ఉంది, అది కూడా నాసి నసలు ఉన్నట్టుంది. ఇది హైదరాబాద్ది, హైదరాబాద్ బ్రీడ్ కాదు, హెవీ సైజులో ఉంది ఇది. అలాగే ఇలాంటి చిన్న మేకలు మేకపోతలు అనేవి బ్యాచులు బ్యాచులుగా ఉన్నాయన్నమాట. 1-2 చూస్తున్నారు కదా ఈ రకంగా ఉన్నాయి. ఇది ఇచ్చేసినట్టున్నారు, ఇది ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి బ్రదర్ని. తీసుకున్నారనా? ఎంత పడిందనా? 9000. సో 9000కి ఇచ్చానంటున్నారు. పోతున్నా ఇది పోతా? పోతు. 9000 అనేసి చెప్తున్నారండి. 20 ఉండొచ్చు అనేసి అంచనా, 20 ఉంటుంది అనేసి అంచనా నాది. 20 కేజీల దాకా ఉంటుంది లైవ్ వెయిట్ అనేది. సో 9000 అనేది ఇది అమ్ముడిపోయింది. సో ఈ గొర్రెలు వస్తే మీకు ఈ రకంగా అన్ని కటింగ్ వస్తువు ఇది, పెంచడం అయితే ఏం లేదు ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ ఇది కనిపిస్తున్నారు కదా, 1 పొట్టెలు 2 పొట్టెలు ఇలాగ పట్టుకోవడం, మేకలు మేకపోతలు
ఇలాంటివి మన నాలుగు ఐదు అంతకుమించి ఎక్కువ పట్టుకోవటం లేదు, రెండు మూడు ఆ రకంగా ఉన్నాయి. ఈ సంతలో జస్ట్ మాంసం కోసంగా ఈ సంత జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. పెంపుడికి ఏదో ఒకటి అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది, కానీ అచ్చంగా పెంపుడు కోసంగా అయితే ఇక్కడ ఏం కనబడటం లేదు. జస్ట్ మాంసం కోసంగా కొనే వాళ్ళకు మాత్రమే ఈ సంత అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏదో నాలుగు పిల్లలు బేరం అవుతున్నట్టున్నాయి, చూద్దాం. ఆ పిల్లలు మనం చూస్తుండేదే ఏదో బేరం జరుగుతుంది ఇక్కడ. ఇవి అమ్ముడుపోయినట్టున్నాయండి, కొన్నట్టున్నారు, కొన్నారా అమ్మారా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఎలా జరిగింది అనేది. సో బ్రదర్ మనకు అక్కడ తెలుసు, ఆయన కనిపిస్తూ ఉంటారు సంతలో, గూడూరు సంతలో అవతల పక్క ఉన్నారు గ్రీన్ షర్ట్. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఎంత కొన్నారో ఎంత అమ్మారని. సో 14,000 పేరండి, 14,000గా ధర అనేది చెప్పడం జరిగింది. కొన్నారు అమ్మేస్తున్నారు ఇది 14,000 మీద, 14,000 మీద పేర్ అనేది కొనడం జరిగింది ఇది. సో లైవ్ ఎయిట్ 13 కేజీస్ అనేటువంటిది 14,000 మీద ఇది కొనడం జరిగింది. లైవ్ ఎయిట్ ఆకే 14 కేజీ 13 కేజీగా లైవ్ ఎయిట్ రాత 12-13 కేజీగా 14,000 రూపాయి జోడా బిక్చుకే అది ఇద్దరు పూరా 10-12 వచ్చాయి. సో పొట్టేళ్ళు మనకు నెల్లూరులో గూడూరు సంతలో కనిపించడం లేదు, అలాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈయన ఒకసారి బాబాయ్ తీసుకుని వచ్చినారు, ఒకసారి అడిగి మాట్లాడదాం. ఎక్కడి నుంచి బాబాయ్? కాళహస్త్రి. కాళహస్త్రి తీసుకుంటారు. హాసిం బాయ్, కాళహస్త్రి నుంచి అండి. మనకు చాలా పాత సబ్స్క్రైబర్, తెలిసిన వ్యక్తి. 2018 స్టార్టింగ్లోనే మనం కలుసున్నాం. ఒకసారి అడుగుదాం అన్ని కూడా ఈ రేట్లు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏం చెప్పిందన్న జత? జత 40,000. 1,000 రూపాయలు కిలో పడుతుంది. లైవ్ ఐదు అనేటివి జరుగుతుంది కొద్దిగా. 35 కేజీల యావరేజ్ లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది. సీరాల రెడ్డి గారు కాళహస్త్రి. సో ఈ పొట్టేళ్ళు అనేది కనబడటం లేదండి. రిక్వైర్మెంట్ అయితే ఉంది, కానీ అలాంటి సంతలు దొరకటం లేదు. ఏంది కేజీ లైవ్ ఎయిట్ ఏమి ఇస్తున్నారు పిల్ల? ఇప్పుడే వెళ్ళి చూసుకుని వస్తున్నా. ఇప్పుడే కాటా వేసినాక చూసి మాట్లాడుకుని వస్తున్నా. ఎంత చెప్పారు విన్నాను, చూపించాను కూడా. సో ఇది ఈ పొట్టేళ్ళకి డిమాండ్ అంటే ఇది మార్కెట్లో లేదు కాబట్టి ధర పెరుగుతుందండి. ఈ రకంగా పొట్టేళ్ళు ఎక్కువ వచ్చాయంటే ధర అనేది నార్మల్గానే ఉంటుంది. ప్రస్తుతానికి గత 3-4 నెలల నుంచి 25 కేజీలు పైబడిన పొట్టేళ్ళు అంటే చాలా తక్కువ వస్తున్నాయి. వస్తే 40 కేజీలు పైన వస్తున్నాయి, లేదంటే 15 కేజీలు 20 కేజీలు లోపల వస్తున్నాయి. అందుకనేసి వీటికి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది రేట్ పరంగా చూసుకుంటే. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లాస్ట్ ఇక్కడికి వచ్చా కూడా నన్ను తిడతా ఉన్నారు. నిన్న వాళ్ళ కాడ పిల్లలు కొనేటప్పుడు విడదీసి అడ్డదిడ్డాలుగా కొన్నాను. ఆ పిల్లలు అన్నీ ఆగిపోయినాయి, మిగతా పిల్లలు అనేసి వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఉన్నారు గూడూరు నుంచి, అక్కడ అమ్ముడుపోలేదనేసి. సో అట ఇది చిన్న సంత అండి. ఆ వెహికల్ కనిపిస్తుంది కదా, అక్కడికే ఉంది మార్కెట్. అక్కడి నుంచి ఇక్కడ మనకు కనిపించేది ఒక మేక 2 మేకలు. మాంసానికి ఏదైనా కొనడానికి మాత్రమే ఈ సంత బాగుందండి. పిల్లలు అనేటివి, పెంపుడికి గొర్రెలు మేకలు అనేవి అలాంటివి ఏం కనిపించడం లేదు. సో మీరు ఎక్కడ చూసినా కానీ ఒక పొట్టెలు, రెండు పోతలు, పిల్లలు, కొనుగోళ్ళు, అమ్మకాలు మాత్రమే కనిపిస్తుంది. గేట్ పాస్ ఇక్కడ ఏం లేదంటున్నారు. ఎవరైతే జీవాలు తెచ్చుకుంటారో ఇక్కడికి అమ్ముకోవడానికి వాళ్ళు మాత్రమే కడతారు 15 రూపాయలు అంటున్నారు. కొన్న వాళ్ళకైతే ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. జో బి ఇది ఖరీదనే కాతే ఉనికెళ్ళి ఇది గేట్ పాస్ వగేర ఛార్జ్ కుచ్ బి నయ్యే భయ్, జో కుచ్ బి బేస్నే కెళ్ళి ఆరే ఓ లోక్ బస్ ఇద్దర ఛార్జ్ బల్లతే మార్కెట్ కా గేట్ పాస్ ఉసే ఎక్స్ట్రా ఖర్చా కుచ్ బి నయ్యే భయ్. లైవ్ వెయిట్ పే మిల్ రా ఇద్దరు జానవర్, లైవ్ వెయిట్ ఆకే 450 పే మిల్ రా జానవర్ లైవ్ వెయిట్ పే. జ్యాదా నయ్యే ఆ రా బహుత్ కమ్ మాల్ ఆ రా కాటా దాల్కే ఉసి వక్త్ ఇద్దరు కాటా దాల్తే కాటా దాల్కే 450 జో బి జానవర్ హై ఉస్కే హిసాబ్ సే దామ్ బన్కే బన్ రా భయ్. నమస్తే అన్న, ఎలాగున్నారు, బాగున్నారా? సో జీవాన్ని బట్టి రేట్ అనేది వెళ్తా ఉంది. సో జస్ట్ ఎలాంటి పోతులు వస్తున్నాయనేది అడిగి తెలుసుకుంటా వెళ్దాం మనం. సో అడుగుదాం ఒకసారి, 2 పోతులు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఎలా చెప్తున్నారు. సో ఒకసారి మాట్లాడదాం బ్రదర్, ఆయనతో మాట్లాడుతున్నారు. ఎలాగన్నా లైవ్ ఎట్ లెక్కనా పీసులు లెక్కనా? పీసులు లెక్క. ఏం చెప్పినారు అన్న ఇది? ఇది 26. ఇది 26. 20 అది కూడా 25, 26. సో లైవ్ ఎయిట్
కాటా ప్రకారం అయితే ఎలా ఇస్తున్నారనా? 450. ఈ పొట్టేళ్ళు అయితే పెద్ద పొట్టేళ్ళు అయితే చిన్న పిల్లలు ఏదైనా మారేదిందా? అది కూడా అదే రేట్. సో 450 కేజీ రూపంలో అయితే 26,000 అన్నారు. ఎన్ని కేజీలు ఉంటే అన్ని 450 అనేటివి పడతాదండి. సో బ్రదర్, సో ఇలాంటి పెద్ద పెద్ద పోతులు వస్తున్నాయి ఎక్కువ సంతలోకి వచ్చేటప్పటికి. హైదరాబాద్ నస్సలు, ఇవి హైదరాబాద్ జాతికి సంబంధించినటువంటి నాసి అంటారు. అదేలాగా ఉంది, కాదు నాసి కాదు హైదరాబాద్ బ్రీడ్ ఇది. ఎంత చెప్తున్నారు అడుగుతూ, ఏం చెప్పినారు బాబా, ఎంత చెప్పినారు బాబా, ఇది ఎంత చెప్పి ఉన్నారు? 25,000. ఇది చాలా సైజ్ ఉందండి, మాంసం పడేటట్టుగా కనిపిస్తా ఉంది. 25,000 అండి, 25,000 కదా అది. అలాగే ఈ మేకలు, ఒకరు హైదరాబాద్ మేకలు అంటూ గొర్రెలు అంటున్నారు, ఇంకొకరు సిమ్లా గొర్రెలు అంటున్నారు, ఇంకొకరు వచ్చేటప్పటికి యూపీ జాతికి సంబంధించింది అంటున్నారు. దీనికి అమ్మ అయ్య ఎక్కడ పుట్టిందో ఎవరు చెప్పడం లేదు సరిగ్గా. ఒకరేమో షిమ్లాది అన్న అంటున్నారు, ఇంకొకరు హైదరాబాద్ అంటున్నారు, ఇంకొకరు యూపీది అంటున్నారు. రకరకాలుగా చెప్తున్నారు దీని గురించి. అది ఎక్కడ పుట్టిందో పెరిగిందో తెలియదు అసలు. సో మేకలు వచ్చేటప్పటికి చిన్న మేకలు కోతులు ఇలా పట్టుకుంటున్నారు. అన్నీ ఒకటి రెండుగానే పట్టుకున్నారు, కట్టల రూపంలో పెట్టుకుంటున్నారు. సో పెద్ద సంతల నుంచి కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఇలాగా ఒకటి రెండు అనేది అమ్ముకోవడం అనేది ఈ సంతలో ఎక్కువగా ఉంది. సో ఇక్కడికి ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే ఉంది, ఇక్కడ ఏం చూపించడానికి ఏం లేదు ఇక్కడ. సో ఎండ్ చేద్దాం. అంటే మనకు మాంసం కోసంగా కావాలా అనుకునే వాళ్ళకి మాత్రం ఎలాగున్నారా, బాగున్నారా? సరే కానివ్వండి, అదే బేరం జరుగుతున్నట్టు. సో మాంసం కోసంగా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, లేదా ఒకటి రెండు ఇక్కడ పెంచుకోవడానికి అనే వాళ్ళైతే ఈ సంతకి హ్యాపీగా రావచ్చు. పెద్ద మొత్తాన ఏదో కొందాం చేద్దాం అంటే మాత్రం ఇక్కడ జరిగేది అయితే ఏం కనబడటం లేదు. చాలా చిన్న సంత అండి ఇది వచ్చేటప్పటికి. సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడతోటి ఎండ్ చేద్దాం. మీకు చూపించడానికి ఏం లేదు, ఇలాగే 10-5 ఇదిగో ఇది ఒక్కటి కనిపిస్తుంది. పెంపుడు కోసంగా మేకల గురించి మాట్లాడుకుంటే ఇలాంటివి చాలా తక్కువ వస్తున్నాయి మేకలు వచ్చేటప్పుడు. ఇక్కడ ఆంధ్ర తమిళనాడు బార్డర్ కూడా ఇక్కడ దగ్గరే కలుస్తుంది కాబట్టి తమిళనాడుకి ఎక్కువగా తమిళ నడుస్తూ ఉంది ఇక్కడ మాట కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.